యాజ్ సరిపోద్దా? అదే కట్లగల్లే అల్లుడు తెచ్చేసా, తెచ్చాడరా పాప, తెచ్చింది పాపను కదా ఇన్ఫర్మేషన్. జాగ్రత్త కూర్చో, ప్లేస్ ఏమైనా చెప్పిందేంట్రా? ఆ అమ్మాయిని మర్చిపోద్దరు బాబు. వివరాలు చెప్తున్నాను, సలహాలు చెప్తున్నావేంట్రా? సలహాలు కాదు, దాచిన దాగన నిజాలు. ఏటా నిజాలే? ఒరేయ్, ఆ అమ్మాయి పువ్వులా ఉందిరా. అందుకేగా మనోడు చుట్టేసుకుంటారు. ఆ అమ్మాయి బళ్ళో పాఠాలు చెప్పే రేంజ్ రా. మనోడు ఎంత తక్కువ, అమ్మాయిల కోసం బళ్ళో దూరే రేంజ్. వెల్ ఎడ్యుకేటెడ్ రా. మనోడు ఎల్ ఎడ్యుకేటెడ్ కదా. దేనికి? నోరు తెరిస్తే ఇంగ్లీష్ రా అమ్మాయి. మనోడు కళ్ళు తెరిస్తే ఇంగ్లీష్ సినిమాలే కదా బాబాయ్. పద్ధతి గల ఫ్యామిలీ. పద్ధతులు రేంజ్ లో చూడడానికి మనం అడిగింది పెళ్లికా? గోకడానికే కదా. గోళ్ళు ఉన్నాయి కదా అని అందరినీ గోకుతూ పోతే రక్త కన్నీళ్ళు ఉన్నాయి. నా కళ్ళు పడ్డాక కాలికి గజ్జి కట్టని ఆడదుందంటే ఈ దొరవ కూడా ఇజ్జతకి సవాల్. కాలికి గజ్జిలు ఎలా కట్టించాలో మనకు బాగా తెలుసు. ఎరా, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటావా? కరెక్టే దొరబాబు, ఇలాగే వెళ్తుందంట. నువ్వు రెడీ అయిపో. నేను రెడీగానే ఉన్నాను రా. మీరు రెడీనా? ఎప్పుడా? మన ఫ్రెండ్స్ అందరి కలిసి చాలా రోజులైంది. దొరబాబు వచ్చేస్తుంది, బయలుదేరు బయలుదేరు. దొరబాబు స్టైల్ స్టైల్. త్వరగా బయలుదేరరా బాబు. లక్ష్మి బాగున్నావా? ఏమండి దొరబాబు గారు, మీరా? నేనే. ఎవరా అమ్మాయి? నా ఫ్రెండ్ అండి. నా గురించి కూడా కొంచెం ఇంట్రడ్యూసింగ్ ఇచ్చేవే. ఏమే స్వప్న, ఈయన దొరబాబు గారని, ఈయన గురించి చెప్పాలండి. మిగతా నేను చెప్పుకుంటాలే, నువ్వు సరైపో. నా పేరు దొరబాబు, మీరు ఈ ఊరికి కొత్త. మీకెలా తెలుసు? ఈ ఊళ్ళో నాకు కంటపడని కన్నే లేదు. అదే, నాకు తెలియని ఫోటో లేదు. దుబింగ్ దుబింగ్ దుబింగ్. Such a beautiful village, no? Sachangarth gaadandi leji ma dorbab garde. Yes yes village. My in village taka kalping kalping. Famous famous. Drinking famous. Dancing dancing. Notlu isring isring. Famous. Ai. Yen cheppa dorbabu? King nu. తెలుగులో మాట్లాడుకుందాం. మీకు కష్టంగా ఉంది కదా? ఓకే అన్న. మీరు ఏం చేస్తుంటారు? కళాకారులను ఎంకరేజ్ చేస్తుంటాను. కళాకారులు అంటే స్టేజ్ షో చేస్తుంటారా? స్టేజ్ మీదే సెటప్ చేస్తుంటాను. దండాలండి దొరబాబు గారు. ఎలా ఉన్నావయ్యా? హై బాబోయ్, నడిచి దేవుడండి, కళ్ళద్దాలు పెట్టిన కర్ణుడండి. మీరుండగా మాకు లోటేటండి బాబు గారు. అమ్మాయి గారండి, ఈ ఆల మా ఇంటిల్లి పాది. ఇంత మందు ఒక ముద్ద తిన్నా, ఇన్ని మంచినీళ్ళు తాగినా అండి, అంతా ఈ బాబు గారు సలవేనండి. ఉంటానండి, ఉంటాను బాబు గారు, బాబు గారు ఉంటానండి. బాబు బాగా చేసారా? ఈ ఊళ్ళో నాకు చాలా మంది అభిమానులు. ముందు ముందు చాలా మంది వస్తారండి. ఈ అక్కిరాజు ప్రమేయం లేకుండా నేను స్కెచ్ చేస్తారా? నేను ఒప్పుకోను, సీన్ లోకి నేను వస్తాను. దొరబాబు గారు, దొరబాబు గారు. ఓ మీరా? యాక్చువల్ గా ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనమ్మా. అయినప్పటికీ ఈ ఊరికి పాలేరు పైలట్ అన్ని దొరబాబు గారేనమ్మా. సంక్రాంతి పండుగ కదమ్మా, కోడి పందాలకి కలెక్టర్ గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తున్నారు. కానీ మాత్రం సారే చెయ్యాలంటున్నారు. నేనా? నేను ఎందుకు? అంత మాట అనకండి. మీరు కాకపోతే ఎవరున్నారు మాకు దిక్కు? మీరన్నా చెప్పండి అమ్మా, మీ మాట వింటారమ్మా ప్లీజ్ అమ్మా. మంచి పనికే కదా, వెళ్ళండి. వెళ్ళమంటారా? సరే వస్తానమ్మా. నువ్వు ఇంటికి వచ్చావరా? వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామని వచ్చాను. వస్తే వచ్చావు, కానీ మూసుకుని కూర్చో. ఇక్కడ వర్కౌట్ అయిపోయినట్టుంది. అంత ఎందుకండి, మొన్న సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు మా దొరబాబు గారు ఇంట్లో ఫోన్ చేసింది. ఏమైందిరా? పేడకల పేడకల, రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి లాఠీలతో కొల్లబడిచ్చారట. మీరంత ఇచ్చిన తర్వాత మీకు న్యాయం చేయాలి కదా. ఏమిచ్చారు? లైఫ్ ఇచ్చాను కదా, దాని గురించి మాట్లాడతారు. అమ్మా, మీరు మా అయ్యగారి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఊరు ఊరంతా కడుపు నుండా తిండి కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం అయ్యగారు. పుష్కలంగా చదువుకుంటున్నారంటే అందుకు కారణం అయ్యగారు. సినిమా కలెక్షన్ మీద కలెక్షన్ సాధించిందంటే అందు
కారణం అయ్య గారు. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే అందుకు కారణం అయ్య గారు. అంతెందుకు నువ్వు రావే? దీనికి పెళ్ళి 8 ఏళ్ళు అయింది, మొగుడు దుబాయ్ లో ఉంటున్నాడు. అయినా దీనికి కడుపు వచ్చి 6 నెలలు అయిందంటే అందుకు కారణం ఎవరు? ఎవరే మా అక్కడ లేకుండా ప్లాన్ అయ్యొద్దని చెప్పాను. క్వార్టర్ వాల్సిన ఫుల్ ఇస్తే ఇలాగే ఉంటాడు. క్వార్టర్ కాదు. ఏంట్రా ప్రెసిడెంట్, చాపెక్కిన ఆడపిల్లగా అలా కూర్చుని ముక్కు కమిలిపోయింది, డ్రెస్ అడిగిపోయింది, బ్యాచ్ అయిపోయింది, బ్యాచ్ అప్ అండ్ డౌన్ అదిరిపోయి చెట్టు పోర్పెట్టాలి వచ్చి అదిరిపోయా. ఏమైందిరా? ఎరా కొత్తం మంగమ్మన గురించి ఏమనుకుంటుందిరా? ఏ డబ్బులు అబ్బాయి ఇటు వచ్చావు? ఆయనకేంటండి అది చూసిన అంబోతులు అంటారు. ఊళ్ళో ఏ దొడ్లో అయినా దొరుకుతారు, ఏ గడ్డి అయినా కరుస్తారు. ఎరా ఆ దొరబాబు గేడి మనం వస్తున్నాం జంపింగా. మా దొరబాబు గాడు మరి మావాడు శవం దగ్గర దీపన్లు అంటాడు, రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు. ఊరా మీలాంటి గంట గలాసి కలిసి రోజు పేడేసి ఆడ పెద్ద కింగ్లో ఫీల్ అయిపోతున్నాడు. అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబవాడి పోటీగా ఈ బుల్లెవాడు వచ్చేస్తున్నాడు. మొక్కేసుకొని మర్యాద ఎవరో లేడీస్ వస్తున్నారా? రానొచ్చింది లేడీస్ కాదా పోలీస్. ఏం చేస్తున్నారా? కనపడతల్లా ప్యాక్ ఆడుతున్నాం. లాక్రండి వీళ్ళందరినీ. నేనెవరో తెలుసా? ఈ ఊరి ప్రెసిడెంట్ని. నన్ను పట్టుకొని లాక్కు రమ్మంటావా? ఎవత్తివే నువ్వు? పోలీస్ మన వాళ్ళు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అని అడిగా. నేనే ఇచ్చాను. ఆ కొడతావా అంటున్నా? నేను పరిగెత్తలేను, నువ్వేం చేయమంటే చేస్తాను. బట్లేప్రా మరి కింద దౌడుపుతాడు. ఇంకొకసారి దొరబాబుతో పేకాడితే నీకు ప్యాక్ అయిపోద్ది. ప్యాక్ ఆడినందుకు ఇంతలా కొట్టాలా? ప్యాక్ ఆడినందుకు కాదురా, దొరబాబు గారిని చెడగొట్టినందుకు కొట్టాను. మరి నిన్ను వదిలేసారంటరా? ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథవ కావాలి కదా, ఆ యథవ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అయినా నువ్వు దానికి ఒకటం ఏమిటి, అది నిన్ను ప్రయోజనం ఏమిటి? అబ్బో నాకు ఈ కర్మ ఏమిట్రా? ఆయన కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే. ఏంట్రా కొడుకుంటున్నావు? మాది ఫ్రెండ్స్ ని కొట్టారని కొంచెం లోపల బాధ ఉన్నా? ఆ ప్రెసిడెంట్ గారి మొఖం చూసి నవ్వు వచ్చిందిరా. అంతే కదా మరి. నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే? చెవుడు ఎప్పుడు వచ్చిందే? ఇది చెవుడు మిషన్ కాదురా టింకర్ సచ్చినోడ. ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్స్? నిన్న అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చావంట? తోటలో మన వాళ్ళకి కోటింగ్ కూడా ఇప్పించింది. మనందరం సేఫ్ అని చెప్తున్నాను. ఎందుకు మీరు నాకు పెద్ద మనుషులా కనిపించారు? ఓ మై బ్యాడ్. ఈ పదాలు నేను వినలేనురా. ఏంట్రా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నా? రానా చెప్పు తెగుద్ది. బామ్మ నిన్ను సపోర్ట్ చేసినా ఇక్కడ మన మాట ఫైనల్. వెళ్ళు. ఏంటి వెళ్ళేది? బామ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది. పెద్ద డక్కిది. ఏంటి మీద మీదకి వచ్చేస్తున్నావు? ఇదిగో అమ్మాయి. అమ్మాయిలకి ఖర్చులు బాగా కడతావటగా. అప్పుడు అప్పుడా మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇత్తడైపోతా. ఇగో నా సంగతి నీకు తెలీదు, మూడు మారు వెనక్కి వెళ్ళాననుకో. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు?